మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. రేపు మే 19 బుధవారం వైశాఖ శుద్ధ సప్తమి అశ్లేష నక్షత్రం ఉన్నాయి. ఈరోజు గణపతిని పూజిస్తే విశేషమైన ఫలితాలు కలుగుతాయి. అయితే ఈ బుధవారం నాడు రాగి చెంబుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పరిష్కారం చేసినట్లయితే అంతులేని ఐశ్వర్యం కలుగుతుందని పండితులు పెద్దలు తెలియజేస్తూ ఉన్నారు. మరి ఏం చేయాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. రేపు బుధవారం నాడు ముఖ్యంగా గణేశుణ్ణి పూజించుకోవాలి. ఈరోజు ఆడవారు ఉదయమే నిద్రలేచి శుచిగా స్నానం చేసుకొని పూజ గదిలో గణపతి ఫోటో లేదా విగ్రహాన్ని ఏర్పాటు చేసుకొని పసుపు కుంకుమలతో అలంకరించండి. స్వామివారికి ఎర్రటి పుష్పాలను సమర్పించండి. ముఖ్యంగా ఈ వైశాఖ మాసంలో ప్రతి ఒక్కరూ ప్రతి బుధవారం నాడు వినాయకుడికి మామిడి పండు నివేదిస్తే సకల సంపదలు సిద్ధిస్తాయి. వైశాఖ మాసంలో ప్రతి బుధవారం నాడు వినాయకుణ్ణి పూజించుకొని మామిడి పండ్లు నివేదించి మీ కోరికను చెప్పుకుంటే ఖచ్చితంగా మీ కోరిక అనేది నెరవేరుతుంది. అంతేకాదు ఆర్థిక బాధలు కూడా తొలగిపోతాయి. ఎవరి ఇంట్లో అయితే ఎక్కువగా ధన సమస్యలు ఎదురవుతూ ఉన్నాయో, ఎవరైతే ఎంత సంపాదించినా చేతిలో ధనం నిలవట్లేదని బాధపడుతూ ఉన్నారో, అలాగే మా ఇంట్లో ఎప్పుడూ ఏదో ఒక సమస్య వస్తూనే ఉంది అని బాధపడేవారు కూడా రేపు బుధవారం నాడు వినాయకుడి ముందే మామిడి పండును పెట్టి నివేదించి ఆ తర్వాత ఇంట్లో వారందరూ కూడా స్వీకరిస్తే చక్కటి ఫలితం అనేది కనిపిస్తుంది. వైశాఖ మాసంలో ప్రతి బుధవారం నాడు ఈ విధంగా చేస్తూ ఉండండి. ఈ మాసం పూర్తయ్యే లోపుగా మీ సమస్యల నుండి బయటపడిపోతారు. ఇలా బుధవారం నాడు వినాయకుణ్ణి పూజించే ముందుగా రాగి చెంబుతో ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఒక చిన్న పరిష్కారం చేశారంటే ఇక మీ ఇంట్లో ధనానికి లోటు అనేది రాదు. మరి ఏం చేయాలంటే ఒక రాగి చెంబును తీసుకొని దానిని నీటితో నింపండి. ఈ రాగి చెంబు కొత్తదానిలాగా తలతల ఆడేలాగా ముందు శుభ్రం చేసి ఆ తర్వాత చెంబులో నీటిని పొయ్యండి. ఈ చెంబులో ఒక రూపాయి కాయిన్ కొద్దిగా పసుపు కుంకుమ మంచి సువాసన వచ్చే విధంగా అత్తరు లాంటిది అలాగే ఒక ఎర్రటి పుష్పాన్ని వేసి ఈ చెంబును మీ ఇంటి లోపల వైపు ప్రధాన ద్వారానికి పక్కన పెట్టి ఉంచండి. ఇలా చేశారంటే మీకు ఖచ్చితంగా లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది. చేసే పనులలో ఊహించిన దానికంటే ఎక్కువ లాభాలు వస్తాయి. వైశాఖ మాసంలో వచ్చే ప్రతి బుధవారం నాడు కూడా ఈ విధంగా చెంబుతో నీటిని డోర్ పక్కన పెట్టి ఆ తర్వాత గణేశుణ్ణి పూజించి మామిడి పండ్లు నివేదిస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మరి తెలుసుకున్నారు కదా, మీరు కూడా రేపు బుధవారం నాడు ఈ చిన్న చిన్న పనులు చేసి శుభ ఫలితాలను పొందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.